Hello Telugu viewers, welcome back to ET. Heroes man video topic Q&A. So my video lo unna questions endante worthy Captain America versus Thor and Doctor Strange versus Wanda. Mari ilanti amazing videos ni miss kaakunna unnalante man channel ki subscribe chesi notification bell ni activate cheskondi. Video mottham chusi nachithe like chesi mee friends kuda man videos ni share cheyandi. Alane mee comments annitini kuda comment section lo post cheyandi. Ikka late cheyakunda video ni start chesadam. So let's get start the video. Number 1 Worthy Captain America vs Thor. Captain America Endgame movie lo Malnir ni lift chesi humans lo kuda guards ki unnani arhatalu unnavaru unnarani nirupinchadu. Ee Worthy Captain America ni and Thor ni movies lo oke team ane Avengers lo chusamu. Kani ee Captain America ni ee form lo chusina Avengers fans andarki vachina doubt okate. Ee Worthy Captain America and Thor veeriddarlo strongest Avenger evaru and veeriddariki madhya fight jarigithe em jarugutundi ani. Mari ee doubts ki answers ento chuddamu. Captain America hammer ni lift cheyakundane oka super human. Mari Captain America powers and ability discusses super human strength, stamina, hand-to-hand combat expert, agility, reflexes, enhanced speed and durability sunnayi. Mari hammer ni lift chesina worthy Captain America aithe Malnir ni use chesi thunders tho attack cheyatam, hammer tho strong punches ivatam unnayi. Ee powers tho worthy Captain America Thor tho fight chese iddar madhya intense fight jarugutundi. Mari ee fight lo evaru gelustaru ante na choice matram Thor. Endukante Odin Malnir paina use chesina spell entante evaraithe ee hammer ni pattukuntaro varikani worthy aithe tanu Thor yokka shakti ni kaligi untadu ani. Ee okka line లోనే ఈ ఫైట్ రిజల్ట్ మొత్తం డిసైడ్ అయ్యి ఉంది. ఈ స్పెల్ లో వర్తి పర్సన్స్ హ్యామర్ ని లిఫ్ట్ చేసినప్పుడు థోర్ పవర్స్ ని కలిగి ఉంటారు అని ఉంది. అంతేగాని ఆ వర్తి పర్సన్ థోర్ అయిపోతాడు అని లేదు. థోర్ పవర్స్ రావడానికి అండ్ థోర్ కావడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే థోర్ పుట్టుకతోనే ఒక గాడ్ అండ్ యాస్కార్డియన్. సో థోర్ దగ్గర వెపన్స్ ఉన్నా లేకపోయినా తను థండర్స్ ని కంట్రోల్ చేయగలడు. కానీ కెప్టెన్ మాత్రం హ్యామర్ లేకపోతే థండర్స్ ని యూజ్ చేయలేడు. ఒకవేళ వీరిద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తే ఆ ఫైట్ లో కెప్టెన్ హ్యామర్ ని ఎక్కువసేపు తన చేతిలో ఉంచుకోలేడు. అటువంటి టైంలో థోర్ థండర్ బోల్స్ తో కెప్టెన్ అమెరికా పై అటాక్ చేస్తే కెప్టెన్ నాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కెప్టెన్ సేమ్ థండర్ బోల్స్ అటాక్ ని థోర్ పైన యూజ్ చేసినా కానీ థోర్ బాడీ అనేది థండర్ అటాక్స్ కి ఇమ్యూన్, అంటే థండర్స్ థోర్ ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ అటాక్ వల్ల థోర్ కి ఏమీ కాదు. అండ్ అది కాకుండా హ్యామర్ ఉన్నా లేకపోయినా థోర్ యొక్క డ్యూరబిలిటీ లెవెల్స్ కి ఒక సూపర్ సోల్జర్ అయిన కెప్టెన్ అమెరికా చేరుకోవడం అనేది ఇంపాసిబుల్. సో ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తే ఈ ఫైట్ లో థోరే విన్ అవుతాడు. నెంబర్ 2 డాక్టర్ స్ట్రేంజ్ వర్సెస్ వాండా. డాక్టర్ స్ట్రేంజ్ అండ్ వాండా ఇద్దరు కూడా మోస్ట్ పవర్ఫుల్ అండ్ మ్యాజికల్ అబిలిటీస్ ని యూజ్ చేసే అవెంజర్స్. డాక్టర్ స్ట్రేంజ్ కి మ్యాజికల్ పవర్స్ అనేవి తన ఏన్షియంట్ వన్ దగ్గర మిస్టికల్ ఆర్ట్స్ లో ట్రైన్ అవడం వల్ల అండ్ మ్యాజిక్ బుక్స్ నుంచి చదివి నేర్చుకోవడం వల్ల వస్తాయి. మరొక సైడ్ మనకి ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో చూపించినట్టుగా వాండాకి పవర్స్ అనేవి మైండ్ స్టోన్ వల్ల రాలేదు. ఆల్రెడీ తన దగ్గర ఉన్న పవర్స్ అనేవి మైండ్ స్టోన్ యొక్క ఎక్స్పోజర్ వల్ల ఎన్హాన్స్ అయ్యాయి. మరి వీరిద్దరి మధ్య కంపారిజన్ ప్రెసెంట్ మూవీ వర్షన్ లో చేస్తే ఎవరు విన్ అవుతారు అంటే అది కన్ఫర్మ్ గా డాక్టర్ స్ట్రేంజ్. ఎందుకు అంటే డాక్టర్ స్ట్రేంజ్ కి తన పవర్స్ 2016 లో వచ్చాయి అండ్ వాండాకి చూస్తే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ టైమ్, అంటే 2013 to 2014 మధ్యలో తన పవర్స్ అనేవి ఎన్హాన్స్ అయ్యాయి. డాక్టర్ స్ట్రేంజ్ కంటే కూడా వాండాకి పవర్స్ అనేవి ముందు నుంచే ఉన్నాయి. అయినా కానీ మనం మూవీస్ లో చూసిన వాండా పవర్స్ ఏంటి అంటే టెలికనెసిస్, అంటే ఆబ్జెక్ట్స్ ని తన పవర్స్ తో మూవ్ చేయగలగటం అండ్ సెమీ టెలిపాత్, అంటే ఎవరి ఆలోచనతో అయినా ఆడుకోవటం. యాక్చువల్లీ టెలిపాత్ అంటే మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ చేయటం. కానీ వాండా అలా కాకుండా ఓన్లీ మైండ్స్ లోని ఫియర్స్ ని యూజ్ చేసి ఆ థాట్స్ తో ఆడుకుంటుంది. అందుకనే సెమీ టెలిపాత్ అని అన్నాను. ఈ పవర్స్ మాత్రమే మూవీస్ లో మనకి చూపించారు. కానీ ఈ పవర్స్ పై కూడా వాండాకి ఫుల్ గ్రిప్ ఉన్నట్టు మనకు మూవీస్ లో చూపించలేదు. మరి వాండా విజన్ షో లో వాండా యూజ్ చేసిన పవర్ సంగతి ఏంటి అంటే ఆ షో లో వాండా యూజ్ చేసిన పవర్స్ అనేవి టోటల్ గా తనంతట తాను యూజ్ చేసిన కాదు. అదంతా తన సెమీ కాన్షియస్ మైండ్ అనేది చిన్న చిన్నగా కేయాస్ మ్యాజిక్ కి లోబడడం వల్ల ఇదంతా జరుగుతుంది. కానీ మూవీస్ తో పోల్చుకుంటే ఈ షోకి వచ్చేసరికి తన పవర్స్ పై వాండా కొంత గ్రిప్ సాధించినట్టు కనిపిస్తుంది. మరొక సైడ్ డాక్టర్ స్ట్రేంజ్ విషయానికి వస్తే తను 2016 నుంచే తన పవర్స్ పై ఫుల్ కంట్రోల్ సాధించాడు అండ్ మిస్టిక్ ఆర్ట్స్ యొక్క లైబ్రరీ నుంచి చదివి నేర్చుకుని మ్యాజిక్ లో చాలా నాలెడ్జ్ పొందాడు. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో థానోస్ ను ఓడించడంలో మెయిన్ పార్ట్ డాక్టర్ స్ట్రేంజ్ దే. డాక్టర్ స్ట్రేంజ్ ఫ్యూచర్ లో 14 మిలియన్ పాసిబిలిటీస్ ని చూసి వాటిలో అవెంజర్స్ విన్ అవటానికి ఉన్న పాసిబిలిటీకి అనుగుణంగా ఏం చేయాలో అదే చేశాడు. అండ్ అంతేకాకుండా యూనివర్సల్ లెవెల్ ఎంటిటీ అండ్ డార్క్ డైమెన్షన్ రోలర్ అయిన డోరామాముని టైమ్ లూప్ లో బంధించి ఓడించగలిగాడు. డాక్టర్ స్ట్రేంజ్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ కి వస్తే మిస్టిక్ ఆర్ట్స్ అండ్ మ్యాజిక్ లో మాస్టర్, జీనియస్ లెవెల్ ఇంటెలిజెంట్ మార్షల్ ఆర్టిస్ట్ అండ్ సర్జన్. సో ఈ ఎక్స్పర్ట్ లెవెల్ స్కిల్స్ తో ప్రస్తుతం ఉన్న వాండాని డాక్టర్ స్ట్రేంజ్ ఈజీగా ఓడించగలడు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఫ్యూచర్ గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే వాండా యొక్క కేఎస్ మ్యాజిక్ ప్రైమ్ వర్షన్ అయిన స్కార్లెట్ విచ్ వల్ల ఈ కంపారిజన్ యొక్క రిజల్ట్స్ అనేవి పూర్తిగా చేంజ్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ తో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.